యావత్ ఆంధ్ర ప్రజానీక ముక్కు సంకల్పంతో 32 మంది బలిదానంతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేస్తామంటూ దారుణమని అన్నారు ఎన్జీఓ సంఘం పాలకొండ శాఖ అధ్యక్షులు రంగాచారి. వారి త్యాగాలకు బీజేపీ ఇచ్చే విలువ ఇదేనా అని విచారం వ్యక్తం చేశారు. పాలకొండలో బుడితి అప్పలనాయుడు అధ్యక్షతన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు కాపాడుకోవడమే ఆనాటి బలిదానాలకు నిజమైన నివాళి అని అన్నారు. అవసరమైతే మహోద్యమానికి సంఘం మద్దతు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలకొండ నగర పంచాయతీ మాజీ కమిషనర్ లిల్లీ పుష్పనాథం, ఏఐఎస్ఎఫ్ నాయకులు పొన్నాడ రామకృష్ణ, రెవెన్యూ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ప్రయోజనం చేయడానికి పార్లమెంట్లో నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటన చేసింది. దీన్ని ఆంధ్రప్రదేశ్ యావత్ రైతాంగం ప్రజలు, అన్ని వర్గాల కార్మిక ఉద్యోగ సంఘాలు వారు పూర్తి వ్యతిరేకిస్తున్నారు. ఇదేదో కావాలని ప్రజలను వ్యతిరేకిస్తున్న భావనలో ఆలోచించకండి. ఎందుకంటే 1971 ముందు అనేక ఉద్యమాలు చేసిన సందర్భంగా ప్రభుత్వాలు ఇక్కడికి వచ్చిన దాన్ని తరలించడానికి ఈరోజు మరి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తారని మనకి ఈ మీడియా ద్వారా ఇంటర్ ద్వారా మనం అంటున్నాం. అయితే ఇదే ఒక నిజమైన పక్షంలో ఎంతో మనకి మన ఈ మూడు జిల్లాలకే కాకుండా మన రాష్ట్రానికి దేశానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే ఎంత పనిపించినది. ఇది సాధించడానికి ఆ రోజుల్లో మనం ఎంతమంది ప్రాణ త్యాగం చేశాము. కాబట్టి ఈ విషయమై ఇదే సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఈరోజు ప్రైవేటీకరణ చేస్తామని పార్లమెంట్లో ప్రకటించడం మరి ఆంధ్రులని అవమానపరచడమేనా? నిన్న ఉద్యమాలు చేసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆ రోజు ఎన్నో ప్రాణాలు కోల్పోయి సాధించుకున్న ఈ ఉక్కు కర్మాగారాన్ని ఈరోజు మన బాలక ప్రైవేటీకరణ చేయడం కేంద్ర ప్రభుత్వం సిగ్గుచేట్టు తను